ఇంకా మూడు ఉన్నాయి, మూడు అటాచ్ ఉన్నాయి. దాన్ని ఏంటంటే అటాచ్ అయినట్లు కొద్దిగా లింక్ తగ్గట్టగలిగారు. మూడు ఫ్రంట్కి తీసుకొచ్చి క్రమంలో ఒక 20 మీటర్ల దాకా వచ్చింది ఫ్రంట్కి. వచ్చిన తర్వాత మళ్ళీ అది కొంచెం అది వరకు నీళ్ళకి ఉరిగిపోయింది. అక్కడ మొదట 40 టన్నులు అనుకున్న వెయిట్, తీరా చూస్తే ఇప్పుడు 80 నుంచి 100 టన్నుల వరకు కూడా బోట్ వెయిట్ ఉంటుంది. దగ్గర దగ్గర 300 టన్నుల శాండ్ని యథేచ్ఛగా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి విధంగా ఈ బోట్స్ని తయారు చేశారు. దీనికి ఆల్రెడీ ఐరన్స్ కూడా చాలా ఎక్కువ, ఆల్రెడీ లోపల ఇన్నర్ ఒకటి, మళ్ళీ అవుటరు, మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ ఐరన్ బెల్ట్స్, ఇట్లాగా 3 టైప్స్ స్ట్రక్చర్ ఐరన్తో ఉండడం వల్ల వెయిట్ పెరుగుతుంది. కట్ చేద్దామని కూడా వీలు కాని పరిస్థితి. ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్ని అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏజెన్సీ కానీ 24 అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మేము అటు డైరెక్ట్ మేనేజ్మెంట్ కానీ ఇటు ఇరిగేషన్ కానీ మేము కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం.